హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటన్నా సో తిను కూడా వీడియోలో కనిపించాలంట ఓకేనా సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి చేసేసాము అంతా అయిపోయింది ఇక కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో నేను కొంత చేశాను ఇంకా కొంత ఉందనమాట ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్ళాల్సిన పని పని సో అందుకని అది మళ్ళీ చేసుకోవచ్చు అని బయటకు వెళ్తున్నాను సో పని ఏంటంటే నాది పట్టు శారీస్ ఉన్నాయన్నమాట పెళ్ళికి వచ్చిన అంటే పెళ్ళికి నేను త్రీ శారీస్ ఏమో తీసుకున్నాను ఇప్పుడు అన్నిటి మీదకి బ్లౌజెస్ అస్సలు సరిపోవట్లేదు సరిపోవట్లేదంటే మనం అడ్జస్ట్ అయితే సరిపోతుంది బట్ పైకి ఉన్నట్టు అనమాట అప్పుడు పెట్టడమే నార్మల్గానే పైకి పెట్టారు అప్పట్లోనే సో దానివల్ల ఇప్పుడు ఇంకా పైకి అనిపిస్తుంది నేను వాటి మీదకి సపరేట్ బ్లౌజెస్ తీసుకున్నాను అనమాట పట్టువి ఇవి కంప్లీట్ పట్టు కాదులేండి ఆఫ్ అంటే కాటను సిల్క్ మిక్స్డ్ అనమాట కంప్లీట్ ప్యూర్ పట్టు అయితే కాదు సో వీటి మీద నేను వర్క్ చేపించాలి నేను ప్రజెంట్ అయితే ఇక్కడ బెంగళూరులో నేను రెండు దిక్కలు సెట్ చేశానండి మా ఏరియాలో రెండు దిక్కలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది సో అక్కడ సెట్ చేశాను ఒక దగ్గర చాలా కాస్ట్లీ అనిపించింది ఇంకొక దిక్కడ కూడా కాస్ట్ అనిపించింది బట్ ఉన్న దాంట్లోనే మామూలుగా వేపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఆన్లైన్లో అయితే చాలా డిజైన్స్ చాలా తక్కువ కష్టకు ఉన్నాయి బట్ మనకి మ్యాచింగ్ అనేది కలర్ మ్యాచింగ్ కరెక్ట్గా సరిపోవాలి కదా కనిపించదు కదా మనము సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి పింక్లోనే చాలా పింక్స్ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే నేను బయట నుంచి తీసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి ఇస్తున్నాను ఇది ఎలా ఉంటుందో చూసుకొని తర్వాత రిమైనింగ్ టూ శారీస్ ఇద్దామనుకుంటున్నాను ఇక మా చెల్లి కూడా ఉన్నాయన్నమాట సో తను నేను కలిసి వెళ్ళేసి తనవి నేను ఇచ్చేసి ఇది కానీ బాగుంది ఫినిషింగ్ బాగుంది బాగా చేస్తుందామా అంటే అప్పుడు ఇంకా రిమైండింగ్ ఇచ్చేదో లేదా ఈ లోపల ఊరికి అంటే ఊర్లోనే కావుల్లో వేపిస్తానండి సుష్మిత అనే అమ్మాయి దగ్గర సో తను చాలా బాగా చేస్తుంది అనమాట నాకు బాగా నచ్చుతుంది ఫినిషింగ్ బాగుంటుంది అది కాస్ట్ పరంగా కానీ అంతా బాగుంటుంది బట్ ఇక్కడి నుంచి అక్కడికి మనము కొరియర్ చేయాలి సో మళ్ళీ కొరియర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని అందుకని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ కానీ నాకు కానీ మంచిగా అనిపించలేదంటే ఇంకా నేను తన దగ్గరికే పంపిస్తాను సో ఇదనమాట ఒక పట్టు శారీ ఇదైతే గంధపు నలుగు అనుకుంటా నేను వేదా ఫస్ట్ బర్త్డే కూడా ఇదే కట్టుకున్నాను నాకు చాలా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుందండి కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది అప్పట్లో నాకు ఇది అంటే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి సిక్స్ థౌజండ్ సంథింగ్ పడింది అనమాట సో దీనికి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ దాని బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి దీని మీదకి మగ్గం వరకు ఇలా వేశారు అప్పుడు అప్పుడైతే అసలు డిజైన్స్ తెలియదు ఏదో ఉన్నదంట సెలెక్ట్ చేసాము వేసేశారు అయిపోయింది చాలామంది ఇప్పుడు ఏంటంటే నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను మీరు శారీ మీద బ్లౌజ్కి కాకుండా దీనికి సపరేట్గా క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకోండి అప్పుడైతే అండ్ నార్మల్గా ఇంకా మళ్ళీ అది ఎట్లాగైనా మనకు కొన్ని డేస్కి అది పాడైపోతుంది సో అప్పుడు మీరు శారీలో బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు నార్మల్గా సో ఇక్కడైతే నేను ఇంకా అది పాడైపోయిందండి సో నా కరెక్ట్ మ్యాచింగ్ కూడా దొరకలేదన్నమాట నేను చాలాసార్లు ట్రై చేశాను కనిపించలేదు ఇంకా ఫైనల్లీ ఇది దొరికింది ఇది వచ్చేసి నేను పళ్ళు ఏదైతే ఉందో అది తీసుకున్నాను అనమాట మ్యాచింగ్ గా సో దీని మీదకి వర్క్ చేయించాలి ఇలా సింగిల్ కలర్ వస్తే కొంచెం కష్టం అండి వర్క్ చేయించడం అనేది అండ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందనమాట అక్కడికి వచ్చేసాము సో నాకు ఇక్కడ మెయిన్ రోడ్లో కూడా ఏ షాప్స్ అయితే కనిపించలేదు ఇది ఒకటే కనిపించింది సో ముందు కనుక్కున్నాము చూసామన్నమాట డిజైన్స్ అనేవి ఇంకా తర్వాత వేరే దగ్గర కూడా చూసాము అక్కడ కూడా నాకు ఏంటంటే ఫినిషింగ్ బాగాలేదనమాట సో ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించి ఇక్కడికి వచ్చాము బట్ కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ అనమాట కంపేర్ టు మన ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే అండ్ సింపుల్ డిజైనే ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది ఆమెకి మా సైడ్ తక్కువ ఉంటుందండి ఇంత కాస్ట్ ఎందుకు ఉందంటే ఆంధ్రాలో చీప్ అండి అని చెప్తుంది అనమాట మరి ఎందుకు ఎందుకో నాకు తెలియదు ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ అని అనమాట ఇవైతే నాకు ఒక డిజైన్ ఏదో వేపించాను బట్ నాకైతే నచ్చలేదు ఇంకా దానికి మొత్తం నేను థౌజండ్ రూపీస్ పెట్టాను అలా నా బ్లౌజ్ పడేయలేను కాబట్టి ఇంకా తప్పదు స్టిచ్ చేసుకొని కొన్ని డేస్ వాడేసేయాలి నాకు చాలా బాధ అనిపించింది అంటే అనవసరంగా అంత థౌజండ్ రూపీస్ పెట్టాను నాకు నచ్చినట్టుగా లేదు అనిపించింది సో ఆ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకోవడమే ఆ టైంలో అలా అయిపోయింది అనమాట సో ఒక్కొక్కసారి మనకి ఎంత తెలిసినా కూడా రాంగ్ స్టెప్ పడుతుంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నార్మల్గా చెప్తున్నాను ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనకు ఒక్కోసారి టైం అనమాట అంతే ఎందుకంటే నేను కంప్యూటర్ వర్క్స్ గురించి చాలా నేను ఈ మధ్య చాలా చూశాను సో నాకు ఒక ఐడియా ఉంది బట్ నేను ఆ టైంలో అలా జరిగింది అనమాట సో అందుకని చెప్తున్నారు ఎంత తెలిసిన ఫీల్డ్ అయినా ఎంత మంచిగా ఉన్నా కూడా రాంగ్ స్టెప్స్ అనేవి కామన్ అండ్ ఇంకా నేనైతే నెక్స్ట్ ఈ వీడియో అయితే ఒక్కసారిగా అయితే నేను షూట్ చేయలేదండి టూ డేస్ ఏమో షూట్ చేశాను బికాజ్ బాబుతో అసలు అవ్వట్లేదు అనమాట అండ్ బాబుకి వ్యాక్సిన్ కూడా వేశారు తనది కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది సో నాకైతే అస్సలు కుదరట్లేదు ఇంట్లో వర్క్స్ అయితే కొంచెం డీప్ క్లీనింగ్ పెట్టుకుంటున్నాను అండ్ అన్ని వర్క్స్ చూసుకోవాలంటే మోస్ట్లీ అమ్మ చేస్తుంది అనమాట ఇంట్లో వంట అంతా అమ్మ చేస్తుంది బాబుకి స్థానాలు కానీ అన్నీ నేను ఇంకా అవేమీ స్టార్ట్ చేయలేదనమాట అండ్ ఇక్కడైతే ఈ కటన్ రాడ్ అయితే పైది ఊడిపోయిందండి సో ఓనర్ వాళ్ళు మళ్ళీ కొత్తది పెట్టించారు సో ఇంకా కటన్స్ కూడా నేను వేసేసుకుంటున్నాను అండ్ తర్వాత ఆ లోపలే బాబు లేచేశాడు సో బాబు ఉన్న తర్వాత నాకు మళ్ళీ వేద చిన్నప్పుడు డీస్ బాగా అనమాట అంటే ఒక కాల్ అక్కడ ఒక కాల్ ఇక్కడ అంటారు కదా సో అలా అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇదైతే ఫిష్ కర్రీ అండి సో ఆవకాయ ఫిష్ కర్రీ అన్నీ వచ్చేసాయి అనమాట నాకు పిన్ని అవుతారు సో ఇక్కడ తమ్ముడు ఉంటారు సో వాళ్ళమ్మ పంపించింది అనమాట సో ఫిష్ కర్రీ కదా అందరికీ రైస్ ఇక్కడే పెట్టేస్తానని చెప్పేసి రైస్ పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ హల్వా అనమాట సో చాలా బాగుంది టేస్ట్ ఒకవేళ పిన్ని వాళ్ళు చూస్తుంటే ఇది చాలా డేస్ అయిపోయింది వీడియో షూట్ చేసి అయితే థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది టేస్ట్ ఇది కానీ అండ్ ఆవకాయ కానీ ఆవకాయ అయితే విత్ ఇన్ డేస్లో అయిపోయింది అనమాట నేను తీసుకున్నది సో అంత బాగుంది అండ్ తర్వాత ఫిష్ కర్రీ కూడా అండ్ ఇంకా మేమైతే లంచ్ ఫినిష్ చేసాము అండ్ ఇక్కడ నేను ఈవినింగ్కి వచ్చేసి బెడ్ అయితే మొత్తం సర్దుతున్నాను అనమాట ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి ఎవ్రీ డే అంటే ఐ మీన్ ఒక ఫోర్ డేస్కి త్రీ ఆఫ్ ఫోర్ డేస్కి బెడ్షీట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే నేను ఇప్పుడు బెడ్షీట్ అనేది చేంజ్ చేస్తున్నాను అండ్ ఇదైతే నేను మిషన్లో తీసుకున్నానండి ఎలాస్టిక్ ఉంటుంది అనమాట ఫోర్ సైడ్స్ కూడా సో ఎలాస్టిక్ ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడం అది కూడా కొంచెం ఇంచెస్ ఎక్కువ ఉన్న బెడ్కి నార్మల్ బెడ్కి అయితే నాకేం పెద్దగా ప్రాబ్లం అనిపించేది కాదు అంతకుముందు సో ఇప్పుడు ఇది ఇంచెస్ ఎక్కువ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది సో అది అయిపోయింది అనమాట ఈవినింగ్ అది పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కాఫీ పెడుతున్నానండి ఎప్పుడు కూడా టీ పెడుతూ ఉంటాను బట్ ఈసారి ఎందుకో కాఫీ తాగాలనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకరికి పాలు పెట్టేసి అండ్ మా కోసం అయితే ఇక్కడ కాఫీ మిక్స్ చేస్తున్నాను సో నేనైతే కాఫీ ఎక్కువ ఇంట్లో తీసుకోమండి దానివల్ల నేను కాఫీ పౌడర్ ఏమి సపరేట్గా పెద్దది అనమాట జస్ట్ ఈ బ్రూ ప్యాకెట్స్ కానీ లేదా సన్ సన్ రైస్ కానీ తెచ్చిపెట్టేసుకుంటాము కొన్ని ప్యాకెట్స్ సో ఇంకా అయిపోయి కొద్ది తెచ్చి తీసుకుంటాను అనమాట అండ్ ఇక్కడైతే నేను స్ట్రాంగ్గా అయితే తీసుకోవట్లేదండి మేము స్ట్రాంగ్ తీసుకోం చాలా రేర్ అనమాట స్ట్రాంగ్ తీసుకునేది సో లైట్గానే తీసుకుంటాము ఇక నేను ఇక తనకి ఇచ్చేద్దామని వెళ్తున్నాను బట్ తనే వచ్చేసారనమాట ఇక ఆఫీస్ రూమ్లో నుంచి సో తనే వచ్చేసి తీసుకుంటున్నారు అండ్ వీళ్ళు ఆఫీస్కి వెళ్తేనే సమ్ టైమ్స్ బాగుంటుంది అనిపిస్తుంది ఇంట్లో ఉంటే కొన్ని టైమ్స్ బాగుంటుంది అనిపిస్తుంది బికాజ్ ఆఫీస్కి వెళ్ళారంటే మనకి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అనమాట ఎక్కువ బట్ ఇంట్లో ఉన్నారంటే మనకి కంటిన్యూస్గా వర్క్ అయితే ఉంటుంది బట్ ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే బాబు లేచేశాడు తను ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట సో కాఫీ కూడా తాగనివ్వలేదు ఇంకా తనను చూసుకొని తర్వాత కాఫీ తాగేసి రిమైనింగ్ పనులు చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఇది కేఆర్ కోడ్ గ్రూప్తో ఉన్నాయి కదా సో తినాలి అనమాట ఆమెది రంజిత సంథింగ్ నేమ్ రంజిత సంథింగ్ సో చాలా బాగుంటుంది క్వాలిటీ నేను ఏమన్నా ఇట్లా ఇమిటేషన్ జూల్ ఆర్డర్ పెట్టానంటే ఆమె దగ్గరే పెడతాను సో మీకు కూడా నచ్చితే తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి ఈ చిన్న నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి